అన్నా మళ్ళొచ్చిన అన్న నమస్కారం అండి, బాగున్నారండి. నేనండి మీ డ్రైవర్ పెట్టినే. వెల్కమ్ బ్యాక్ మై వీడియో. వీడియోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా డ్రైవర్ బెట కువైట్ ముచ్చటనే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టి మీ డ్రైవర్ పెట్టినే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు వాతావరణం అయితే మామూలుగా లేదండి. రంజాన్ డే 12 వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయి, చాలా వర్షం అయితే వస్తుందండి. చూసుకోవచ్చు మొత్తం మబ్బులు అయితే కమ్మేసినాయి. ఫ్రెండ్స్, నేనైతే కువైట్ సిటీకి దగ్గర ఉన్నటువంటి సులాభి ఖాతలో అయితే ఉన్నానండి. మరి సులాభి ఖాతలో సముద్రం మీద ఉన్నటువంటి బ్రిడ్జిని అయితే చూసేద్దాం, రండి. నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలకైతే సముద్రం ఇక్కడ దాకైతే వచ్చిందని చెప్తున్నారు వాటర్. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనమైతే సముద్రానికి చాలా దగ్గరగా ఉన్నాము. ఊహూ, చూడండి ఫ్రెండ్స్, సముద్రమా స్విమ్మింగ్ పూల్ రా బాబా, ఎంత సైలెంట్గా ఉందండి రా సముద్రమా. చూడండి ఫ్రెండ్స్, సముద్రం అనేది ఎంత సైలెంట్గా ఆహ్లాదకరంగా ఉందో. ఊహూ, చూడండి ఫ్రెండ్స్, సముద్రం మీద బ్రిడ్జి అయితే కనపడుతుంది. చూసుకోవచ్చు ఆ బ్రిడ్జి వచ్చేసి దాని పేరు జబీర్ బ్రిడ్జ్ అంటారండి. ఆ జబీర్ బ్రిడ్జ్ సువైక్ పోర్ట్ నుంచి కువైట్ సిటీ టు సిల్క్ సిటీ వరకు అయితే ఉందండి. చూడండి ఫ్రెండ్స్, బ్రిడ్జి దగ్గరికి అయితే వెళ్తాను. చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. మొత్తం సముద్రం మీద బ్రిడ్జి కట్టడం అంటే 34 కిలోమీటర్ల దూరం అనేది మాటలు కాదు. ఇది వరల్డ్ రికార్డు కూడా సాధించిందండి ఈ బ్రిడ్జ్ అనేది. జబీర్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. ఫ్రెండ్స్, కువైట్ దేశంలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి పోర్ట్ ఏరియాలను కలుపుకుంటూ 34 కిలోమీటర్లు అనేది ఈ జబీర్ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ జబీర్ బ్రిడ్జ్ అనేది ఆయిల్ ట్రాన్స్పోర్టు, అదేవిధంగా నిత్యావసరాలు వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేయడానికైతే సిటీ డెవలప్మెంట్ కోసం ఈ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, కువైట్ కురడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్.